నా పేరు శ్రీనివాస్ అండి. మాది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇన్నర్ రింగ్ రోడ్డు అనేసరికి మెయిన్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం అండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి మీకు డ్రింకింగ్ పర్పస్ వాటర్ అనేది పైప్ లైన్స్ లేదు. మెయిన్ డ్రింకింగ్ వాటర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమాటిక్ అండి మాకు. అది కనుక తీరుస్తారని మన పెమ్మసాని గారికి నా విజ్ఞప్తి. పెమ్మసాని గారికి ఏమండి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు రాజకీయాల్లోకి తను కళారంగంలో ఉండి అనేక కోట్లు సంపాదించేకునే అవకాశం ఉండి కూడా ప్రజల సేవ, మా ఒక కామన్ మ్యాన్కి, ఒక సామాన్య మానవుడికి ఏ విధంగా సేవ చేయాలని ఒక తపనతో ఏ విధంగా వచ్చారో, ఈనాడు అనేక కోట్లు ఉండి తను సొంతంగా సంపాదించుకొని ఒక చిన్న కుగ్రామం బుర్రిపాలెం అనేటువంటి కుగ్రామం నుంచి వచ్చి మన కోసం, ఆయనకేం అవసరం లేదు కదా, ఆయనకి అనేక కోట్లు ఉన్నాయి, కానీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వచ్చి ఇవాళ మనకు సేవ చేయాలనే తపంతో వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తి ఈ పెమ్మసాని గారు. ఈ పెమ్మసాని గారిని మనం గెలిపించడంలో చాలా చాలా మనకి న్యాయం చేస్తారని, ఎందుకంటే నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ పెమ్మసాని గారు మాత్రం ఒక కామన్ మ్యాన్ హృదయం లోపలికి దూరిపోయినటువంటి ఎన్టీ రామారావు స్టైల్లో కామన్ మ్యాన్కి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన వచ్చాడు కాబట్టి ఆయన మనం అందరి బాధ్యత ఏంటంటే కనీసం మినిమం 2 లక్షల మెజారిటీతో ఆయన గెలిపించాలని నా కోరిక అండి. తాడిపోయిన చిన్న బుజ్జి నమ్మాను నేను. 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎర్ర జెండా నీడలో పుట్టి తెలుగుదేశం పార్టీ నీడలో బతుకుతున్నాము. ఆనాడు చంద్రబాబు నాయుడు పెట్టిన రిజర్వేషన్స్ కానీ, ఎన్టీ రామారావు అమలుపరిచిన బీసీలకు రాజకీయ చైతన్యం ఇచ్చినతో మేము ఈరోజు కూడా బీసీలుగా రాజకీయం చైతన్యం ఇచ్చింది మాకు తెలుగుదేశం పార్టీ. ఈ గుంటూరు నగరంలో దాదాపు లాస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 16 మంది కార్పొరేటర్లు బీసీలుగా ఉన్నారంటే కారణం కేవలం ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన రాజకీయ చైతన్యం రిజర్వేషన్లతోనే ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కోసం ముందుకు పోతున్నాము. అలాగే ఈనాడు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వచ్చిన పెమ్మనాని చంద్రశేఖర్ గారు ఎన్ఆర్ఐగా ఉంటూ చిన్న కుటుంబం నుంచి, రైతు కుటుంబం నుంచి వచ్చి గుంటూరు జిల్లాలో చిన్న తెనాలి మారుమూల చిన్న గ్రామంలోంచి కష్టపడి పైకొచ్చి ఒక వైద్య వృత్తిగా ఉండి అమెరికాలో వైద్యం చేస్తూ కానీ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అంత పెద్ద అమెరికాలో వైద్యులకే వైద్య విధానం నేర్పే వ్యక్తిగా ఉన్నటువంటి తమ్మనేని చంద్రశేఖర్ గారు ప్రజాసేవ చేయడానికి ఈరోజు గుంటూరుకు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి ఈ ప్రజా సమస్యలు కావచ్చు, డెవలప్మెంట్ కోసం కోసం విద్య వైద్యం కోసం కావచ్చు, మా బడుగు బలహీన వర్గ కోసం వచ్చినటువంటి పెమ్మసాని గారిని గెలిపించాలని కోరుకుంటూ మేమందరూ ముందుకు పోతున్నాం. పగలనక రేయనక దాదాపు 1 నెల రోజుల నుంచి పగలనక రేయనక అన్ని విలేజెస్ కానీ గుంటూరు నగరంలో ఉన్నటువంటి 52 వార్డులు కూడా, అలాగే మాలుగు ప్రాంతాలు మురికి వాడలు కావచ్చు, మాస్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళలో అవేర్నెస్ చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యం చేసుకుంటూ ముందుకు పోతూ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గెలిపించడానికి కృషి చేస్తున్నాం మేము. పౌలూరి నందకుమార్, విజయనగరం, గుంటూరు. పెమ్మసాని గారు ఈజ్ అ టార్చ్ బేరర్, ఈజ్ అ టార్చ్ బేరర్ అన్నావు. ఈ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈ కెన్ డూ, ఈ కెన్ హ్యావ్ ఎ కెపాసిటీ, ఈ కెన్ డూ ఎవ్రీథింగ్. నా పేరు సోదర శీను, మాది గుంటూరు. పెమ్మసాని గారు ఎందుకు వచ్చారంటవా అసలు గుంటూరు ఎంపీగా పోటీ చేయడానికి? వికటకవిని విర్రలు గిండు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ వికటకవిని ఏ ఒక్కటైనా తీసేయడానికి ఇక్కడ వెంబసాని గారు వచ్చారు. 151లో ఆ పట్టుదలతో చేస్తున్నారు. 8వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, 123 సీట్లతో గెలుస్తారు. పెమ్మసాని గారు 200,000 మెజారిటీతో గెలుస్తారు ఇక్కడ గుంటూరు. నా పేరు అంకారావమ్మ, నేను బిజినెస్ చేస్తాను. వార్డు ఇంతకుముందు వార్డు డివిజన్ వార్డు పొజిషన్ అనేది కూడా ఉన్నాను చాలా కాలం. పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి ఆయన మంచి వ్యక్తి అమ్మ, కష్టపడతాడు, చేస్తాడు, డెవలప్ చేస్తాడు, అది ఉంది. మంచి మెజారిటీ వస్తుంది, సుమారంటే అవి కాదు, మంచి మెజారిటీలు వస్తారు, మంచి తిరుగుతాడు, మంచి చేస్తాడు. స్టేట్ బీసీఎస్ సెక్రటరీ పెంబాల చంద్రశేఖర్ గారు, డాక్టర్ గారు మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయన చాలా పవర్ఫుల్ క్యాండిడేట్, ఎందుకంటే మంచి అవగాహన కావాలని మాట్లాడతారు, ఎందుకంటే ఆయన రాజకీయాలు కొత్త అయినా సరే
ఆయన చిన్నప్పటి నుంచి కూడా పల్నాడు జిల్లాలో పుట్టి పెరిగి మరి ఈరోజు రాజకీయాలు వచ్చాయంటే నీతి నిజాయితీగా ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి గుంటూరు పార్లమెంట్ ద్వారా చాలా అదృష్టం అన్నమాట. అలాగే ఆయన మంచి మనసు ఉన్న వ్యక్తి. ప్లస్ ఏంటంటే ఆయన అఫిడవిట్లో కూడా ఆయన ప్రథమంగా ఇండియాలోనే ఆయన అఫిడవిట్లో 5,000 కోట్లు చూచాడంటే నిజాయితీపుడు కాబట్టి చూపించాడు. మరి అలా నిజాయితీపడి మనకి గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంట్కి మనం చాలా అదృష్టం, గుంటూరు జిల్లా ప్రజలు. ఎందుకంటే అలాంటి వ్యక్తి రాజకీయాలు రావటం వల్ల నైతిక విలువలతో కలిగిన వ్యక్తి ఆయన నిజాయితీపడే వ్యక్తి కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ యొక్క పార్లమెంట్లో ఆయన మెరుగైన అభివృద్ధి కార్యక్రమం చేస్తాడని ప్రార్థిస్తున్నమాట. చెప్పేది ఏం లేదు. దేంట్లో కూడా తిరుగులేదు ఆయన. ఆయన గురించి చెప్పుకోవాల్సింది ఏమి లేదు. హయ్యెస్టు ఓ రకంగా చెప్పాలంటే ఆయన సీఎంను కూడా దాటిపోయే స్థాయి అన్నమాట. చంద్రబాబు గారి కంటే ఎక్కువ మాట్లాడగలడు, సమర్థవంతుడు అనమాట అన్ని రకాలుగా. ఆయన గురించి చెప్పేది ఏమి లేదమ్మా. నేనైతే మటుకు 5 లాక్స్ ఇచ్చేస్తున్నాను, ఎస్టిమేషన్ 5 లాక్స్ చేస్తున్నాను నేను మటుకు. దాంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. ఎవరు ఎన్ని చేసినా కానీ ఎన్ని జిమ్మికులు చేసినా 5 లాక్స్ మటుకు కంపల్సరీ ఆయనకి. ఏ అనుమానం లేదు, దాంట్లో డౌట్ లేదు. ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఒకడ ఆయన అంత కాదన్న నేను ఒప్పుకోను. 5 లక్షలు ఆయనకు వస్తుంది. ఆయన ఆయన మనసు ఏంటి అందరికి తెలుసు, తెలిసిపోయింది, అర్థమైపోయింది. ఆయన అంటే ఏంది, దేంట్లో మనిషి ఇదయ్యే మనిషి కాదు. ఎవరిని అన్యాయానికి అన్యాయాన్ని ఎదుర్కొంటాడు అన్నిటికీ. అది ఆయన అన్నిటికీ నంబర్1 క్యాండిడేట్. మాకు దొరకటం అంటే అదృష్టం, గుంటూరు పార్లమెంట్కి దొరకటం అంటే అదృష్టం ఆయన. అది అందుకంటే ఆయన గురించి చెప్పేది ఏమి లేదమ్మా. బ్రహ్మాండ ఆయన గురించి 5 లక్షలు మటుకు మెజార్టీ కంపల్సరీగా వస్తుంది, అనుమానం లేదు దీంట్లో. మా నా పేరు సాధు కేశవరావు అండి. పెమ్మస్వామి మంచి వ్యక్తి, సంచంద సేవ సంస్థలు అన్నీ చేస్తున్నారు. పేద ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు చేశాడు ఆయన. ముందు అన్ని సంచంద సేవ కార్యక్రమాలు అన్ని పేదలకు ఏం కావాలన్నా ఇచ్చాడు. అలాంటి ఒక వ్యక్తి మన గుంటూరు పార్లమెంటుకు ఎంపీగా పోటీ చేయడం మాకు ఎంతో గర్వకారణం. పెమ్మసాని గారు 2 లక్షల మెజార్టీతో విజయంతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాము. ఇంకొకటి ఆయన ఎవరో కిరణ్ రోసయ్య గారు వచ్చారు. ఆయన అంతా స్వార్థం, మైనింగ్ గీనింగ్ దోచుకోవడం దాచుకోవడం తప్పక ఆయన ఈ గుంటూరు జిల్లాకి గుంటూరు టౌన్కి గుంటూరు టౌన్ వ్యక్తి అయినా అతను గుంటూరు టౌన్కి ఒక్క పని చేయలేదు. ఆయన పెమ్మసాని గారు ఎంతో పేదలకి సహాయం చేశాడు, చాలా గొప్ప వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిగా 10 ఒక్కరు ఓటు వేయాలని నేను కోరుకుంటున్నానండి. నేను ఏ పార్టీ సంబంధించిన వ్యక్తిని కాను. నా పేరు మేకల కృష్ణ. పర్ఫెక్ట్ మ్యాన్ ఆయన. అన్ని నిజాయితీగా చెప్పారు కదా ఆయన మాటల్లో. ఆయన మాటల్లో చాలా చెప్పారు. మరి కొత్తగా వచ్చారు కాబట్టి చేస్తారు, చేసి చూపిస్తారు. అది అది అభివృద్ధి చేసి చూపిస్తారు. అది 150,000 పైన మెజార్టీ యాక్సెప్ట్ చేస్తారు. అశోక్ కుమార్. చంద్రశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? గౌరవనీయులైన మీడియా మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మన గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసుకుంటున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన గొప్ప వ్యక్తిత్వంతో పేదలకు సేవ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో చేరి మరి ఆయన యువతకు స్ఫూర్తిగా అనేక కార్యక్రమాల్లో ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు యువతకు స్ఫూర్తిగా కొన్ని 100,000 మందికి ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆయన కంకణం కట్టుకోవడం జరిగింది. ఆయన మనం మనస్ఫూర్తిగా పార్లమెంటరీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఆయన గెలిపించినట్లయితే రాబోయే తరంలో మద్యంతో నిండి, గంజాయితో నిండి, తర్వాత అన్ని రకాలుగా ఈ వ్యవస్థలన్నీ నాశనమైనటువంటి ఈ తరుణంలో ఇప్పుడు దీన్ని బతికించాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బతికించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యం గంజాయి ఇసుక మాఫియాల నుంచి బ్రతికించాలనేటువంటి ఉద్దేశంతో
ఈ యొక్క పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి చంద్రశేఖర్ గారి వ్యవసాయ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మనందరం యువతంతా స్ఫూర్తిగా ముందుకొచ్చి పనిచేసినట్లయితే రాష్ట్రం 30 ఏళ్ళ వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని కొద్ది కాలంలో మనం ముందుకు తీసుకురావడానికి కృషి చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నాను.